हाय फ्रेंड्स, वेलकम बैक टू कला प्रतिभा। चिलकड़ दुंप कूर ये विधंगा तैयार चेसुकोवालो ई वीडियो द्वारा चूद्दाम। कावलसिन पदार्थालु चिलकड़ दुंपलु, पच्चिकोब्बरि तुरुमु, पच्चिमिर्ची। चिलकड़ दुंपल्नि बागा शुभ्रंगा कडुक्कोवाली, वाटिकि चाला मट्टि उंटुंदि कदा, आ मट्टि पोयेलागा बागा शुभ्रंगा कडुक्कोवाली। कडुक्कोनि इला मुक्कलुगा चेसि దాన్ని కుక్కర్లో బాయిల్ చేయాలి। టూ విజిల్స్ వస్తే చాలండి, టూ విజిల్స్ వచ్చేలాగా బాయిల్ చేయాలి। మరి ఎక్కువ విజిల్స్ వస్తే ముక్క పేస్ట్ అయిపోతుంది, పేస్ట్ అవ్వకుండా ఉడికేలాగా చూసుకోవాలి। తర్వాత చూడండి ఇలా వచ్చేస్తుంది, పీల్ చేసుకోవాలి। తర్వాత తిరగమాత రెడీ చేసుకోవాలి। బాడలి పెట్టి బాడలికి వేడెక్కిన తర్వాత టూ టీ స్పూన్స్ ఆయిల్ వేసి దానిలో ఆవాలు, మినప్పప్పు, పచ్చెనగపప్పు వేసి అవి కొంచెం వేగిన తర్వాత చిటికెడు పసుపు వేయాలి। చిటికెడు పసుపు వేసిన తర్వాత తగినంత సాల్ట్ తీసుకోవాలి। తీసుకొని ఇందాక మనం తీసుకున్న పచ్చిమిర్చిని సన్నగా ముక్కలు కోసన్న వేయొచ్చు, లేదా మిక్సీలో కొంచెం కచ్చా పచ్చగా పేస్ట్ చేసేలా వేయొచ్చు। ఇప్పుడు బాయిల్ చేసిన చిలకడ దుంపల్ని ఇలా క్రష్ చేసి వేయాలి। ఆ ముక్కలు వేసిన తర్వాత పైకి కిందకి కూరని బాగా కలయపెట్టాలి। పెట్టి ఇందాక మనం పచ్చికొబ్బరి పేస్ట్ తీసుకున్నాం కదా, పచ్చికొబ్బరి తురుము, ఆ పచ్చికొబ్బరి తురుముని కూడా దీనిలో కలపాలి। దీనిలో కలిపి ఒక 2 మినిట్స్ అయిన తర్వాత మంచి రుచికరమైన చిలకడ దుంప కూర రెడీ అవుతుంది। చాలా టేస్టీగా ఉంటుంది, తీయగా, కారంగా, ఉప్పగా ఉంటుంది, రోటీల్లోకి చాలా బాగుంటుంది।